ఆచార్య సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆచార్య సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నారట. అయితే షూటింగ్ మొదలైన చిరంజీవి మాత్రం సెట్స్ పైకి రారని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా రామ్ చరణ్ సీన్లు చిత్రీకరిస్తారట. కేవలం 30% మంది సిబ్బందితో మాత్రమే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ నెల చివరి కల్లా హీరోయిన్ ను ఖరారు చేసి షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత మెగాస్టార్ చిరంజీవి సెట్స్ పైకి వస్తారట. అలాగే ఆచార్య సినిమాలో సునీల్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారట. సునీల్ తో కొరటాల శివ అదిరిపోయే కామెడీ చేయించబోతున్నారు. సునీల్ ఆచార్యలో చేయబోయే రోల్ చాలా కామెడీగా ఉండబోతుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో కమర్షియల్ హంగులకు కాస్త దూరమైన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాలో మెగాస్టార్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిస్ కాకుండా అభిమానులకు మంచి కిక్కిచ్చారు. అయితే సైరా నరసింహారెడ్డి చారిత్రాత్మక సినిమా కావటం వలన డ్యాన్స్ మరియు కామెడీ వంటి వాటిని పెద్దగా టచ్ చేయలేదు. అయితే ఆచార్య సినిమాలో మాత్రం అవి మాత్రం పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో అభిమానులు అంచనాలు గట్టిగానే పెంచుకుంటున్నారు. ఇక కామెడీ పరంగా కూడా అభిమానులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకే సునీల్ ఈ సినిమాలో చేస్తున్నాడట. ఆచార్య సినిమాలో కామెడీ కూడా కీలకంగా మారబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా తాలూకు అనేక విషయాలు బయటకు వస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆచార్య ఫస్ట్ లుక్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆచార్య పోస్టర్ చూసినట్లయితే అక్కడేదో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే ఈ పోస్టర్ తోనే కొరటాల ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని తెలుపుతున్నారట. మెగాస్టార్ కు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇదని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లను కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారట. ప్రత్యేకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉండనుందని అంటున్నారు. ఆచార్య సినిమా ఒక ఫైట్ మాత్రం ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమాలో మొత్తం 10 నిమిషాల పాటు ఒక అదిరిపోయే ఫైట్ ఉండబోతుందని, ఈ ఫైట్ కోసం చిత్ర యూనిట్ కూడా భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.